ఈ విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అయ్యవారు, ఇంకో పక్కన వీధి కుక్క శుని, ఈ రెండింటికి మధ్యలో ఒక గోవు, ఒక ఏనుగు, ఇంకా ఏమైనా కొన్ని పెట్టండి, మాంసభక్షకుడు, ఇలాగా వివిధములైన పరిస్థితులలో మనుషుల్లోనే పెద్ద తేడా ఉంది, మనిషికి పశువుకి తేడా ఉంది. మళ్ళీ పశువుల్లో ఏనుగు ఎక్కడా, కుక్క ఎక్కడా, గోవు ఎక్కడ, మళ్ళీ వాటిలో తేడా ఉంది. వీటన్నింటిలోనూ సమంగా ఉంది ఒకడు అంటాడు, ఒకటి సమానంగా ఉందంటాడు. ఏమిటా సమానంగా ఉన్నది? ఇప్పుడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడికి ఆకలిగా ఉన్నప్పుడు మంచి పప్పు నెయ్యి వేసి భోజనం పెట్టారనుకోండి, కుక్కకి ఆకలిగా ఉన్నప్పుడు బ్రెడ్ ముక్క దాని ముఖాన్ని పారేశారనుకోండి, ఆవుకి పచ్చగడ్డి పెట్టారనుకోండి, ఈ మూడింటి కళ్ళల్లో ఏమి కనపడుతుందని మీకు, అదే దేవుడండి. ఆ సంతృప్తి, ఆ ఆనందము, ఆ తెలివి, తెలివి ఉంటుంది చూసారా ఎన్ని తెలివి. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొంచెం పంచదార మీరు కాఫీలో వేసుకుందాం అన్నప్పుడు చెంచాతో తీసి వేసుకుంటూ ఉంటే ఒక పలుకో రెండు పలుకులో నేల మీద పడ్డాయనుకోండి, అవి మీకు కనపడవు, ఎక్కడుందో మీకు కనపడవు. కానీ చీమలు కొన్ని ఉంటాయి, అవి ఎక్కడున్నాయి, అక్కడెక్కడ ఉన్నాయి, ఆ గోడ చిల్లులో ఉన్నాయి, వాటికి తెలుస్తుంది ఇక్కడ పంచదార పలుకులు పడ్డ సంగతి, వాటికి అర్థం అవుతుంది. అవి ఎక్కడో దూరంగా ఉన్నాయి, వాటికి తెలిసింది, ఎలా తెలిసింది అంటారు. పోనీ పంచదారకి ఏమైనా సుగంధం ఉందా అంటే సుగంధమే ఉండదే పంచదారకి, చందనానికి గంధం ఉంటుంది కానీ పంచదారకి గంధమే ఉండదు. ఏమిటో మరి, వాటికి భగవంతుడు ఏమి శక్తి ఇచ్చాడో తెలియదు, కానీ చీమకి అయ్యారు చూసే శక్తి ఉందని ఎవడో రాసి ఇన్ఫ్రారెడ్ చూస్తుంది. అంటే మనిషి కంటికి కనబడనివి చీమ కంటికి కనబడతాయి, అది అక్కడి నుంచి పసిగడుతుంది, పసిగట్టి జాగ్రత్తగా వస్తుంది. వచ్చేప్పుడు తన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ మెసేజ్ ఒకటి ఇస్తుంది, ఇటువైపు ఇక్కడ ఓ పంచదార కణికి ఒకటి పడింది అక్కడ, నేను అటుకేసి వెళ్తున్నాను, మీరు నాతో రండినే కంగారుగా వస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుందండి, పక్క ఇటుపక్కగా అటుపక్కగా వెళ్ళదు, సరిగ్గా ఆ పంచదార కణికి ఆ స్ఫటికం దగ్గరికి వస్తుంది, మీకు నాకు కనపడదు, అది అక్కడికి వస్తుంది, అది వచ్చి లోపల ఇంకో డజన్ వస్తాయి, ఇవన్నీ కలిపి దాన్ని భుజానికి ఎత్తుకుంటాయి, ఎత్తుకుని జాగ్రత్తగా పట్టుకుంటాయి. మనుషుల్లో కూడా ఒకప్పుడు మీకు ఇన్ని తెలివితేటలు కనపడవు, చీమల్లో ఉన్న తెలివితేటలు మనుషుల్లో కూడా కనపడవు. కొన్ని పక్షులు ఉన్నాయి, అవి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి కెనడాలో బయలుదేరుతాయి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి బ్రిటన్ ఐలాండ్స్కి వస్తాయి, వచ్చి అక్కడ వాళ్తాయి, ప్రతి సంవత్సరం సరిగ్గా అదే టైంకి వస్తాయి, అదే రోజుకి వచ్చి అక్కడ వాళ్తాయి. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి విమానానికి 8 గంటలు పడుతుంది, విమానం గంటకు 500 మైళ్ళు ప్రయాణం చేస్తుంది, 8 గంటల్లో దాటుతుంది, 500 మైళ్ళు ఇంకా ఎక్కువ కూడా ప్రయాణం చేస్తుంది, 700 మైళ్ళు ప్రయాణం చేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, ఒక 5000 మైళ్ళు ఈ పక్షులు దాటుతాయి, మధ్యలో ఆగేందుకు ఎక్కడ చోటు ఉండదు. అది ఆ అమెరికా ఖండం, ఆ కెనడాలో ల్యాండ్ మాస్ నుంచి ఆ భూఖండాన్ని విదిలిపెట్టి సముద్రం మీదకి ఎగిరే ముందు కడుపు నిండా భోజనం అంతా పెట్టుకుని ఈ తిన్న ఆహారంతో, ఈ శరీరంలో దాచుకున్న క్రొవ్వు పదార్థంతో, ఆహారంతో ఈ 5000 మైళ్ళు నేను ఎగరగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి అది ఆకాశంలోకి లేస్తుంది. దారి తప్పదు, దారి తప్పితే చచ్చిపోతుంది, ఎందుకంటే సముద్రం ఎటు చూసినా సముద్రమే, దారి తప్పదు. తర్వాత ఆహారం సరిపడదు అనే ప్రసక్తి లేదు, ఇంకా ఆహారం లేదు ఏం లేదు, మధ్యలో చెట్టు జామ ఏమన్నా అంత సముద్రమే. సరిగ్గా కరెక్ట్గా వచ్చి ఆ బ్రిటిష్ ఆయిల్స్లో దిగుతుంది, దిగి మళ్ళీ అక్కడ ఒక సరస్సులో ఉండే చేపలను తింటుంది, అది బయలుదేరేప్పుడు దాని బరువు 5 కేజీలు ఉంటే బ్రిటిష్ ఆయిల్స్ వచ్చేప్పటికి దాని బరువు 3 కేజీలు ఉంటుంది, 2 కేజీల క్రొవ్వు కరిగిపోతుంది లోపల, అది కొన్ని రోజులు అలా ఎగిరి వస్తుంది. ఏ ఒక్క పక్షి ప్రాణాలు పోగొట్టుకోదు, ఏ పక్షి దారి తప్పదు, 10 పక్షులు బయలుదేరితే 10 పక్షులు వచ్చేస్తాయి. ఇంకా దీని మీద బోల్డ్ అంత వ్యవహారం ఉంది. ఇవన్నీ చూస్తే ఒకప్పుడు మన విమానాల్లో పెట్టిన నావిగేషనల్ కంప్యూటర్స్ మిస్టేక్ చేసి విమానం దారి తప్పిన సంఘటనలు ఉంటాయి, కానీ ఈ పక్షి దారి తప్పిన సంఘటనలు ఉండవు. అన్ని తెలివితేటలు దానిలో ఉన్నాయి. ఆ చైతన్యం యొక్క శక్తి ఎంతటిది అంటే మీరు ఊహ చేయలేరు, అంత శక్తి. కాబట్టి చుట్టూ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆ చైతన్యం యొక్క మహిమ మీకు దర్శనమిస్తూ ఉంటుంది. మీ లోపలే మీరు చూసుకుంటే
ఉచ్ఛ్వాస నిశ్వాసలు, గుండె కొట్టుకోవటం, చేతులు పనిచేసే పద్ధతి, కాళ్ళు పనిచేసే పద్ధతి, ప్రతి కణము ఏ విధంగా పనిచేస్తోంది ఈ దేహంలో, అదంతా కూడా ఒక ఆత్మ చైతన్యం యొక్క మహిమ మాత్రమే. కన్ను చూస్తోంది అంటే అది చూసే శక్తి ఈశ్వరుని యొక్క అనుగ్రహము, ఈశ్వరుడు చూసే శక్తి రూపంగా ఉన్నాడు. చెవి వింటోంది అంటే ఈశ్వరుడు వినే శక్తి రూపంగా ఉన్నాడు. సో ఈ విధంగా సర్వకాల మొత్తం ప్రతి కణంలో కూడా ఆ ఈశ్వరీయ చైతన్యము చాలా అద్భుతంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి యోమాం పశ్యతి సర్వత్ర, ఎవడైతే నన్ను అన్ని ప్రాణులయందు చూడడం నేర్చుకుంటాడో వాడికి తస్యాహం న ప్రణశ్యామి, వాడికి నేను కనపడకుండగా పోవుట అనేది జరగనే జరగదు. దీన్నే ఈశ్వరీయ దర్శనము అని అంటారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని మీరు వినే ఉంటారు ఈ వాక్యం. ఈశావాస్యోపనిషత్తు మొదటి వాక్యం. మహాత్మా గాంధీ గారు ఈశావాస్యోపనిషత్తు ఈ మొదటి వాక్యాన్ని గురించి చెప్తో, అంటే ఈ జగత్తంతా కూడా ప్రతి ప్రాణియందు ఆ ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు, అదే ఆ వాక్యం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఒక చిన్న శ్లోకం అదే. దాని గురించి మహాత్మా గాంధీ గారు ఏమని చెప్పారంటే, ఈ భూఖండంలో భూగోళంలో ఉన్నటువంటి విజ్ఞానమంతా కూడా లుప్తమైపోయినా ఈ ఒక్క శ్లోకం మిగిలి ఉంటే మళ్ళీ ఆ ఒక్క శ్లోకం నుంచి మొత్తం విజ్ఞానాన్నంతని మనం నిర్మించుకోవచ్చు అని చెప్పారు ఆయన. ఆ విధంగా వర్ణించారు ఆ శ్లోకాన్ని ఆయన. అంతటి గొప్ప శ్లోకం అది. ఆ శ్లోకంలో చెప్పిన సారం ఏమిటి అంటే, యోమాం పశ్యతి సర్వత్ర, సర్వ ప్రాణుల యందు కేవలము ఈశ్వరుణ్ణి మాత్రమే దర్శించగలుగుట. ఏమవుతుందంటే మీకు మీరు గమనించండి, జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి ఈశ్వరుడు ఎందుకు కనపట్టలేదు జగత్తులో అంటే, మనము ఆ చూసేటువంటి దృష్టిలో దోషం ఉంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది, అలాగే మనకి మనం చూసే చూపులో ఆ దృష్టిలో ఒక దోషం ఉంటుంది. మనం ఎలా చూస్తాము, దేహంతో మమేకమై నేను అనే ఒక అహంకారాన్ని పెట్టుకుని ఫలానా వ్యక్తిని నేను అనే ఒక అహంకారం యొక్క దృష్టికోణంతో నాకు ఈ భయాలున్నాయి, నాకు ఈ కోరికలు ఉన్నాయి అంటూ కొన్ని భయాలని కోరికల్ని మనస్సులో పెట్టుకుని ఇప్పుడు ఈ పరిచ్ఛిన్నమైన దేహాహంకారముతో నిండిన పరిచ్ఛిన్న వ్యక్తి, ఈ ఈగో ఆ భయములు కోరికలు అనే వల వంటి ఆ వాటి గుండా జగత్తును చూస్తాడు. చూస్తే వాడికి ఎటువంటి జగత్తు కనపడుతుంది, ముక్కలు ముక్కలుగా, వీడు వేరు వాడు వేరు ఇది వేరు అది వేరు అనంత భిన్న భిన్నంగా తనకంటే భిన్నంగా ఉన్న జగత్తు కనపడుతుంది. అప్పుడు వాడేమంటాడు, ఈ జగత్తును దేవుడు సృష్టించాడు అంటాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడో పైన ఉన్నాడు అంటాడు. దేవుడు ఎప్పుడు పైకి చూస్తాడు, దేవుడు అంటే పైన ఉన్నాడు అంటాడు, పైకి చూపిస్తాడు. సో అటువంటి బాగా అజ్ఞానముతో నిండిన దృష్టితోటి మీరు జగత్తును చూస్తున్నంతకాలము మీకు జగత్తులో దేవుడు తప్ప మిగతావన్నీ కనపడతాయి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, శత్రువులు మిత్రువులు, పుణ్యాత్ములు పాపాత్ములు, వీళ్ళు వాళ్ళు, ఎన్ని భేదాలు ఉన్నాయో అన్ని భేదాలు కనపడతాయి. దేవుడు మాత్రం ఎక్కడా కనపడ్డాం. కానీ మీరే జ్ఞానాన్ని సంపాదించి, ఆత్మజ్ఞానాన్ని పొంది, గీతను అధ్యయనం చేసి ఆ దృష్టిని మార్చగలిగితే, ఆ చూసేటువంటి దృష్టిలో మార్పు తీసుకురాగలిగితే మీకు సర్వత్రా దేవుడే కనపడతాడు. దేవుడు కనపడని పరిస్థితే ఉండదు అసలు. సో తస్యాహం న ప్రణశ్యామి, ఇకపోతే సర్వంచ మయి పశ్యతి. దీన్ని చాలా చిత్రంగా ఉంటుంది. ఏకమునందు సర్వము, సర్వమునందు ఏకము. ఇప్పుడు ఇది ఎలాగంటే, మనం అనుకున్న దృష్టాంతాలే మీరు తీసుకోండి. మొత్తం నగలన్నింటి యందు ఒకే బంగారం ఉంది అంటే ఏమని చెప్పినట్టు, సర్వమునందు ఏకము అని చెప్పినట్టు అయింది. ఏమండి, ఒకే బంగారము అన్ని నగల రూపంగా ఉన్నది అంటే ఏమైంది,
ఏకము సర్వముగా ఉన్నది అంటే సర్వములో ఏకము, ఏకమునందు సర్వము. కాబట్టి ఇది ఎలాగంటే మనం ఇలా చెప్పచ్చు, మొత్తం ఆభరణములన్నింటిలో ఏముంది? బంగారం ఉంది. ఏమండి ఆభరణాలన్నీ దేని ఎందు ఉన్నాయి? బంగారమునందే ఉన్నాయి. చూడండి ఎలా రివర్స్ అయిందో అది. అదేవిధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి ఎవడు చూస్తాడో, అది చూసాం. ఇంకొకటి, ఈశ్వరుని యందు సర్వమును చూచుట. ఈశ్వరుని యందు సర్వమును చూచుట ఇది ఎలాగో చెప్తా చూడండి. మీరు సపోజ్ సముద్ర తీరానికో లేకపోతే ఒక సరస్సు యొక్క తీరానికి వెళ్ళారనుకోండి, బాగా వర్షం పడుతో బాగా గాలి బాగా గట్టిగా గాలి వీచే సమయంలో మీరు కనుక వినాయక్ సాగర్, అదే మన హుస్సేన్ సాగర్ అంటారు చూడండి, అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్తే మీకు ఏం కనపడుతుంది? పెద్ద పెద్ద తరంగాలు వస్తూ ఉంటాయి. ఆ తరంగాలు ఒకదాన్ని ఒకటి కొట్టుకోవడంతో నొరగ వస్తుంది, బుడగలు వస్తాయి. బుడగలు పెద్ద ఉంటాయి, చిన్న బుడగలు ఉంటాయి, పెద్ద బుడగలు ఉంటాయి. తరంగాల్లో కూడా పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి. మధ్యలో అక్కడక్కడ సుడిగుండాలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఇప్పుడు ఎన్ని వెరైటీలు ఎన్ని వచ్చాయండి, పెద్ద తరంగములు, పిల్ల తరంగములు, బుడగలు, పెద్ద బుడగలు, చిన్న బుడగలు, నొరగ, సుడిగుండాలు, ఆరు చెప్పాను. ఇంకా చెప్పచ్చు ఇలాంటివి, ఇంకా ఏవేవో చెప్పచ్చు. ఇప్పుడు ఈ సర్వము, ఈ ఆరు వెరైటీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా దేని యందు ఉన్నాయి? నీటి యందు మాత్రమే ఉన్నవి. సరిగ్గా అటువంటి దృష్టికోణాన్ని మీరు ఈ జగత్తు విషయంలో నిర్మాణం చేసుకోవాలి. అసలు నేను ఒకటి అడుగుతా చెప్పండి, జగత్తు అంటే ఏమిటి? జగత్తు అంటే మీకు తెలిసిదే జగత్తు కదా, మీకు తెలియాలి కదా జగత్తు అంటే. మీకు తెలియకుండా జగత్తు అనేది ఏమైనా ఉంటుందా? మనకి తెలుస్తూ ఉండేదే జగత్తు. మనకి ఎలా తెలుస్తోంది? తెలియడం అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఎలా తెలుస్తోంది? చూచుట, వినుట, ఆఘ్రాణించుట, ఆస్వాదించుట, స్పృశించుట, ఐదు ఐదు ఇంద్రియాల ద్వారా తెలుస్తోంది. ఈ ఐదు కంటే ఇంకోటి ఏమైనా తెలిసి పద్ధతి ఉందా? లేదు. మీరు చూసేదేమిటి? రూపము. వినేదేమిటి? శబ్దము. ఆస్వాదించేదేమిటి? రసము. ఆఘ్రాణించేదేమిటి? గంధము. స్పృశించేదేమిటి? స్పర్శ. ఐదు ఏమండి. ఈ ఐదు తప్ప ఈ జగత్తులో ఆరోది ఏమైనా ఉందా? లేదు. ఈ ఐదే జగత్ అంటే ఐదు. ఇప్పుడు నేనేం చేశానో చూడండి, మీరు ఎలాగైతే ఆరు చెప్పాను నేను, తరంగములో పెద్ద చిన్న ఇలా ఆరు చెప్పి, ఆరు అన్నీ దేని యందు ఉన్నాయి అంటే మీరేం చెప్పారు? ఒకే నీటి యందు ఉన్నాయి అని చెప్పారు. అదే రకంగా ఈ మొత్తం జగత్తుని నేను ఐదులోకి తీసుకొచ్చాను. పర్వతాలు, నదులు, సకల ప్రాణులు, మనుషులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, మొత్తం జగత్తులో ఎన్ని పదార్థములు చిన్నవి పెద్దవి ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఈ ఐదులోకి వచ్చేస్తాయి. ఈ ఐదు ఏమిటో తెలుసిన, వినేది ఆకాశము, మీరు వినేది శబ్దము అంటే ఆకాశము, మీరు చూసేది రూపము అంటే తేజస్సు, మీరు ఆస్వాదించేది రసము అంటే నీరు జలము, ఆఘ్రాణించేది గంధము అంటే పృథివీ, ఇంకొకటి మిగిలింది స్పృశించేది స్పర్శ అంటే వాయువు. ఆకాశ, వాయువు, తేజస్, ఆపహ, పృథివీ, ఈ ఐదు భూతములు, పంచభూతములు. ఈ మొత్తం జగత్తు పంచభూతములు తప్ప మరేమీ లేదు, పాంచభౌతిక జగత్. నేను అన్నప్పుడు ఉండే దేహము కూడా పాంచభౌతికమైన దేహమే, చుట్టూ ఉన్న జగత్తు కూడా పాంచభౌతిక జగత్. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఇంటర్మీడియట్ స్టెప్లో మొత్తం జగత్తులో ఉండే సర్వమును దేని యందు చూస్తున్నాను? పంచభూతముల యందు చూస్తున్నాను. సరిపడిందండి. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. పృథివీ అంటే ఏమిటి? పృథివీ రూపంగా ఉన్న ఈశ్వరుడు. ఆపహ అంటే ఏమిటి? జలముల రూపంగా ఉన్న ఈశ్వరుడు. అగ్ని అంటే ఆ తేజస్సు రూపంగా ఉన్న ఈశ్వరుడు.
వాయువు రూపంగా ఉన్న ఈశ్వరుడు, ఆకాశం రూపంగా ఉన్న ఈశ్వరుడు. ఇప్పుడు జగత్తునంతను దేనిలో చూశాను? పంచభూతాల్లో చూశా. పంచభూతములను దేని యందు చూస్తున్నాను? ఈశ్వరుని యందు చూస్తున్నాను. కాబట్టి ఈశ్వరుడంటే ఎక్కడో ఒక చోట కూర్చుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఎక్కడో ఉంటాడు మనకు, అలాగా కాదు. అలాగ ఉంటే ఒక సందర్భంలో ఉంటే ఉండొచ్చుగాక, అదొక ఆరాధనా పద్ధతి, దాని గురించి మనకేమీ అభ్యంతరం లేదు. ఈశ్వరుడంటే అలా కాదు. ఈశ్వరుడంటే మనం నడిచేటువంటి పృథివీ ఈశ్వరుడు, మనం త్రాగే నీరు ఈశ్వరుడు. రసోహమప్సు కౌంతేయ పృథివీకి గామావిశ్యచ భూతాన్ని ధారయామ్యహమోజస, 15వ అధ్యాయం. తర్వాత అగ్ని ఈశ్వరుడు, వాయువు ఈశ్వరుడు, ఆకాశము ఈశ్వరుడు. అంటే ఇప్పుడు ఎలాగనమాట, మనం నడుస్తున్నాము అంటే ఈశ్వరుని మీద నడుస్తున్నాం, నేల మీద నడుస్తున్నాం. అంచేతనే నడిచేప్పుడు ఇలా కాలుతో నేలను తొక్కితే కూడా ఏమంటారు, అలాగ తన్నకు పృథివీ భూదేవిని తన్నద్దు. మనం నిద్రలేచిన వెంటనే నేల మీద కాలు పెట్టి ముందు మనం విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే, ఓ భూమాత నీకు నమస్కారం, నేను పాదాలతో స్పృశిస్తున్నాను, నన్ను క్షమించు. తర్వాత మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఏదో పేరు పెట్టి గోదావరినో కావేరినో నర్మదనో లేకపోతే తుంగభద్రనో, ఈ మధ్యన తుంగభద్రలో పుష్కరాలని ఏదో పేరు మీద, గంగ యమున ఏదో పేరు మీద, నది లేకపోతే సరస్సు పుష్కర తీర్థము ఏదో పేరు మీద వెళ్ళి స్నానం చేసి వస్తారు. మానస సరోవరం అనే సరస్సు స్నానం చేయడం అంటే ఏం చేస్తారని, అక్కడికి వెళ్ళి ఒళ్ళంతా తలకాయ దాంట్లో పెడతారు, స్నానం 3 సార్లు తలకాయ ముంచి చలేస్తున్నా అక్కడ మట్టిగా ఉన్నా ఏమున్నా స్నానం చేస్తారు. ఎందుకు ఈ స్నానం చేయడం అంటే, మట్టి పోవడం కోసం కాదుగా చేసేది, బాత్రూంలో చేసే స్నానంలా కాదు కదా, అది పవిత్ర స్నానం. ఏమిటి పవిత్ర స్నానము అంటే, ఏ విధంగా పవిత్రం అవుతుంది అయ్యా? దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మనకి తెలుసో తెలియకో ఆ జలముల యందు ఒక దైవాన్ని మనం దర్శిస్తున్నామని అర్థం దానికి. లేకపోతే ఆ చల్లో ఉనికిపోతో ఆ రష్లో ఆ బురదలో దిగి అక్కడే స్నానం చేసి రావాలా? ఆ మురికి నీళ్ళలోనూ సముద్ర స్నానం చేస్తారు కన్యాకుమారి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళలో స్నానం ఎందుకు అంటే, మనకి తెలియకుండానే మనం జలాల్లో ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాము. తర్వాత హోమం చేయాలనుకోండి, దేంట్లో హోమం చేస్తారు? అగ్నిహోత్రంలో హోమం చేస్తారు. దేవుడికి పూజ చేయాలనుకోండి, మొట్టమొదటి చేసే పని ఏమిటి? దీపాన్ని వెలిగిస్తారు. అంటే మనకి తెలియకు, ఇప్పుడు దీపాన్ని వెలిగి ఫోటో పెడతారు, ఈ దీపం దేవుడు కాదు, ఆ ఫోటోయే దేవుడు అనుకుంటారు. అంటే ఆ రూపం మీద ఉన్న మనస్సు అలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక యంగ్ లేడీ నెక్లెస్ కొనుక్కోవాలని ఆవిడేమో బంగారపు షాప్లోకి వెళ్ళారు. అప్పుడే కొంత బంగారం తెప్పించాడు ఆయన యజమాని, ఓ ఇంత ముద్ద తెప్పించి ఆ పక్కన పెట్టి పెట్టాడు, ఓ ఇంత ముద్ద. ఆ ముద్దను చూసి, ఆ ముద్ద ఆ అడ్డుగా నెక్లెస్ పక్కన ముద్ద అడ్డుగా ఉందనుకోండి, ఇప్పుడు ఈవిడ ఏం చేస్తారు? అది ఇట్లా ముద్దను పక్కకు తోసేసి ఆ 10 కేజీల బంగారం ముద్దని ఇక్కడ తీసేయంట్రా అని తోసేసి ఆ నెక్లెస్ చూస్తారు. ఆ రకంగా మనం దీపం వెలిగిస్తామా? దీపం వెలిగించి అది ఇంకా ఆ పని అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం దీపం కేసు చూడాలి. పురోహిత చెప్తాడు, దీపం వెలిగించబాయా? దీపం వెలిగిస్తాడు. తర్వాత అగరబత్తి వెలిగించబాయా? అగరబత్తి వెలిగిస్తాడు. ఆ దీపం ఆరిపోతుందంటే కొంచెం నూనె వేయండిరా అని అప్పుడు చూస్తాం, మళ్ళీ 1/2 గంట తర్వాత మళ్ళీ దాని ముఖం చూస్తాం. మనకి ఈ లోపల దేవుడు ఎక్కడున్నాడు? ఫోటోలో ఉన్నాడు. మంచిది, ఆ పద్ధతి అలాగే ఉంటుంది. ఆ పూజకి చేయాల్సింది అదే. దీపం ఫోటోకే, పూజకే చేస్తారు, దీపానికి చేయరు. కానీ చిత్రం ఏంటంటే, దీపం దేవుడు, అందుకోసమే వెలిగించాను దాన్ని. లేకపోతే దీపాన్ని వెలిగించడం ఎందుకు? ఫోటోకే పూజ చేయొచ్చు కదా, దీపం ఎందుకండి? దీపం దేవుడు. తర్వాత వాయువు దేవుడు అండి. కాళహస్తి కాళహస్తి శివలింగం అంటే ఏ లింగం అండి? అది వాయులింగం. వాయులింగము అంటే వాయువు దేవుడు అని చెప్తే వాయువు కంటికి కనపడేడా పెట్టడా? ఎలాగే దేవుడు అనుకోవడం? వీడికి కంటికి కనపడాలి, ఏదైనా కంటికి కనపడితేనే దేవుడు, అందుకోసం వాయులింగం అన్నారు. నిజానికి వాయువు దేవుడు, ఈచి వాయువు దేవుడు. అంటే మీకు తెలుసో తెలీదో,
ముందు లింగం దేవుడవునో కాదో కానీ ముందు పీల్చి గాలి మాత్రం దేవుడే. మీరు ఒక క్షణం సేపు పీల్చడం మానేస్తే మీకు దేవుడు కనపడిపోతాడు. ప్రాణశక్తి అండి. మీరు గాలి పీల్చి విదలడం కనుక అర నిమిషం ఆలస్యం అయితే అంతరిక్షంలో మనిషి పై ప్రాణాలు పైకి పోతాయి. అంత శక్తి ఆ ప్రాణవాయువులో ఉంది. దాని పేరే ప్రాణవాయువు. అంచేతనే వాయువు దేవుడు. మీరు తైత్రేయోపనిషత్తి మంత్రం విన్నారా? నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వినలేదు? ఓ వాయో నీకు నమస్కారం అయ్యా, నువ్వు ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మవి. ప్రత్యక్షం అంటే కంటికని కాదు, స్పర్శ. కాబట్టి వాయువు దేవుడు, ఆకాశము దేవుడు. ఆకాశం చుట్టూ ఉండే ఆకాశం. సపోజ్ ఆకాశం లేదనుకోండి, ఎంత కష్టం అవుతుందో తెలిసిన. ఇప్పుడు బస్సులో సీట్లో కూర్చోమన్నప్పుడు ఇటు ఒక పెద్ద లావుపాటు అయినా అటు పెద్ద లావుపాటు అయినా కూర్చుని ఇలా కూర్చున్నాను అనుకోండి, మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అప్పుడు మీకేం కావాలి? ఆకాశం కావాలి. అది దేవుడు. ఇప్పుడు నన్ను ఇలా కట్టేసి పెట్టారనుకోండి, ఏం కష్టమే వచ్చింది? అంతా కష్టమే. ఎందుకంటే ఆకాశం ఉండాలండి. ఆకాశంలో మనం సంచారం చేయగలిగినప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు జైల్లో పెట్టారంటే అర్థం ఏంటండి? వాడి ఆకాశాన్ని తగ్గించారని అర్థం. దానికే కష్టపడిపోతాడు. కాబట్టి ఆకాశం దేవుడని తెలుసుకోవటం కొంచెం కష్టం. పృథివీ దేవుడు అంటే ప్రతివాడికి తెలుస్తుంది. అసలు మీరు ప్రతి విగ్రహం పృథివీతోటే చేస్తారు. పృథివీ నుంచే చేస్తారు. మట్టితో చేసినా, రాయితో చేసినా, మరో దాంతో చేసినా పృథివీ నుంచే చేస్తారు. పృథివీ దేవుడని ఈజీగా తెలుస్తుంది. నీళ్లు దేవుడు అంటే అంత గమ్మున తెలియదు. కానీ మీరు దేవుడు పూజ కూర్చుంటే మొట్టమొదటి ఏం చేస్తారండి? నీళ్లు ఆచమనం చేస్తారు. నదీ స్నానం అన్నది సంవత్సరంలో ప్రతిసారి చేస్తారు. నీళ్లలో దైవత్వం మనకి తెలుసో తెలియకో నీళ్లలో దైవత్వాన్ని మనం స్వీకరిస్తూనే ఉన్నాం. అగ్ని కూడా అంతే. వాయువు దగ్గర కొంచెం కష్టం. వాయువు దేవుడని గుర్తించే సందర్భాలు తక్కువగా ఉంటాయి. అది కూడా మనం గుర్తించడం నేర్చుకోవాలి. అన్నిటికంటే సూక్ష్మమైనది ఏమిటంటే ఆకాశమే దేవుడు. మీరు వెంకటేశ్వర స్వామి కథలో ఆకాశరాజ్ అని పేరు విన్నారా? ఆకాశమే. ఆ కథలో అలా చెప్తారు. నిజమంటే ఆ కథ అంటే ఎవడో అనుకున్నారు. ఆకాశమే. తర్వాత వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడండి? కొండ మీద ఉంటాడు. కొండ మీదకి ఎక్కితే ఆఖరి పైదాకా ఎక్కేశారు. ఇంకా ఆ పైన ఇంకే ఎత్తు లేకపోతే మీకేం కనపడుతుందండి? ఆకాశం కనపడుతుందండి. అదే దేవుడు. ఆకాశం దేవుడు. ఆకాశంలో దేవుణ్ణి దర్శించటం అభ్యాసం చేయాలి. మీరు పొద్దున్నే సూర్యుడికేసి దండం పెడుతున్నారంటే సూర్యుడు ఎక్కడ ఉన్నట్టండి? ఆకాశంలో ఉన్నాడు. ఆ ఆకాశం ఎప్పుడైనా అసలు అలా ఎంత ఎంత ఆకాశం ఉందో ఎప్పుడైనా మీకు అసలు ఆలోచన చేశారా? చాలా విస్తృతమైన ఆకాశం. ఈ ఆకాశం ఎంత ఉంటుంది అని కనుక మీరు ఊహిస్తే, అమ్మో అమ్మ నిజంగా దేవుడు అండి బాబు అనిపిస్తుంది. తైత్రీయోపనిషత్తులోనే ఇంకో వాక్యం కూడా ఉంది, ఆకాశ శరీరం బ్రహ్మ. మీకు ఇంకొకటి ఉంది, మీరు దిగంబర అనే మాట విన్నారా ఎప్పుడైనా? శివుడు దిగంబరుడు. దిగంబరుడు అంటే అర్థం మీకు తెలుసో తెలియదో, మీకు మీరు అనుకుంటున్న అర్థం మాత్రం కాదు. శివుడు దిగంబరుడు అంటే ఆ శివుడికి ఈ దిక్కులే వస్త్రము. అంబరం అంటే వస్త్రం. పీతాంబరుడు అంటే పచ్చని వస్త్రము కలవాడు. దిక్కులే అంబరము వస్త్రము. దిక్కులంటే ఏమిటండి? ఇదంతా ఆయన వస్త్రం. ఆకాశం ఆయన వస్త్రం. అంటే ఆయన ఏదో వస్త్రం ఇలా కప్పుకున్నాడని కాదు, ఆకాశ స్వరూపుడే ఉన్నాడు ఈశ్వరుడు. ఇప్పుడు చెప్పండి, సర్వము పంచభూతాల్లో ఉంటే పంచభూతాలు ఎవని యందు ఉన్నవి? ఈశ్వరుని యందు ఉంటే. సో పంచభూతములు అన్నది ఇంటర్మీడియట్ స్టెప్. అది ఇప్పుడు సర్వాన్ని మీరు ఎక్కడ దర్శిస్తున్నారు? ఈశ్వరుని యందు దర్శిస్తున్నారు. సర్వంచ మయి పశ్యతి. కొండ ఉందనుకోండి, కొండ దేని యందు ఉన్నది? మట్టి యందు ఉన్నది. మట్టి దేని యందు ఉన్నది? పృథివీ యందు ఉన్నది. పృథివీ దేని యందు ఉన్నది? ఈశ్వరుని యందు ఉన్నది. పృథివీ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. నీళ్లు త్రాగుతున్నారు. ఈ నీళ్లు దేని యందు ఉన్నవి? పెద్ద కుండలో నీళ్లుని ఇక్కడికి పట్టుకొచ్చారు. పెద్ద కుండలో నీళ్లు ఈ గ్లాసులోకి వచ్చాయి.
పెదకొండలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? సరస్సులో నీళ్ళు వచ్చాయి. సరస్సులో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నది. నదిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం. సముద్రంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈశ్వరుడే సముద్రంలో నీళ్ల రూపంగా ఉన్నాడు. ఈ చిన్న దీపం ఏమంటే దీపం వెలిగించారు మీరు. దీపం వెలిగించినప్పుడు మంట వచ్చింది. ఆ మంట ఎక్కడి నుంచి వచ్చిందండి? అగ్గి పొలలోంచి వచ్చిందా? అగ్గి పొలలోకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మంట అంటే ఏమిటండి? వేడి. వేడి. ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చిందండి? చుట్టూ సర్వత్రా వ్యాపించి ఉన్న వేడిని మీరు కండెన్స్ చేసి ఒక చోట పెడితే అది దీపం అవుతుంది. వర్షం ఏమిటి చెప్పండి? వర్షపు చినుకు పడింది. ఆ చినుకులో ఉన్న నీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? చుట్టూ ఉన్న నీరు అది కండెన్స్ అయ్యి వర్షపు చినుకు పడింది, అంతే కదండి. చుట్టూ ఉన్న నీరే. నిజానికి వర్షం పడడానికి ముందు వాయువులో తేమ శాతం 80 ఉంటుంది. వర్షం, పెద్ద వర్షం కురిసిన తర్వాత వాయువులో తేమ శాతం 20 ఉంటుంది. ఏమైంది 60%? ఏమండి, దీపం వెలిగించడానికి ముందు ఆ వేడి ఎక్కడుంది? అంతటా వ్యాపించి ఉంది. దీపం వెలిగించినప్పుడు అంతటా వ్యాపించిన ఆ వేడి ఆ దీపం రూపంలో ఉంది. దీపం ఆరిపోయింది. ఇప్పుడు అగ్ని ఎక్కడికి ఉంది? అగ్ని లేకుండా పోయిందా? లేకుండా పోలేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? అగ్నిలోకానికి ఏమన్నా వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఏదో లోకం. ఇదే చుట్టూ ఉన్నదే అగ్నిలోకం. చుట్టూ వేడి ఉందా లేదా తెలుస్తుంది మీకు? వేడి ఉందని తెలుస్తుంది. ఉక్క పోసిందంటే చుట్టూ వేడి ఎక్కువగా ఉందని అర్థం. చలి వేసిందంటే చుట్టూ వేడి తక్కువగా ఉందని అర్థం. కానీ చుట్టూ వేడి ఉంటుంది. ఆ వేడే అగ్ని. చుట్టూ వాయువు, చుట్టూ ఆకాశం, కాలి కింద నేల, అంతటా నీరు. ఈ నేల, నీరు, గాలి, నిప్పు, ఆకాశం, ఈ ఐదింటి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఈ ఐదు కంటే వేరే తత్వము ఈ సృష్టిలో లేదు. కాబట్టి ఈ సృష్టిలో ఉండే సకల పదార్థములను మనం కండెన్స్ చేస్తే పంచభూతాలు వస్తాయి. పంచభూతాలని అర్థం చేసుకుంటే ఒకే ఈశ్వరుడు. రెండమ్మా కూర్చోండి, వచ్చేసేయండి, మీరేం పర్వాలేదు, వచ్చి కూర్చోండి. పంచభూతములను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ పంచభూతములు ఒకే ఈశ్వరుని యందు ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పచ్చు స్పష్టంగా, సర్వంచ మయి పశ్యతి, సర్వము ఈశ్వరుని యందు ఉన్నది, సర్వమునందు ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి ఆభరణంలో బంగారం ఉన్నది, అన్ని ఆభరణములు బంగారమునందే ఉన్నవి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. ఇటువంటి వాడికి దేవుడు దూరమవ్వడం అనేది ఉంటుందా? తస్యాహన్న ప్రణశ్యామి. సరే కొని, వీడు భక్తుడు, జ్ఞాని, వీడికి దేవుడు ఎప్పుడూ దూరంగా లేడు. వీడు ఎప్పుడూ దేవుడి కనపడుతూనే ఉంటాడు. కానీ దేవుడు వీడికి మరిచిపోయే అవకాశం ఉందా? నమే, ఆయన ఏమంటున్నాడు, సచమే న ప్రణశ్యతి. దేవుడికి దూరంగా వాడు లేడు, వాడికి దూరంగా దేవుడు లేడు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, వాడే దేవుడు, దేవుడే వాడు. జ్ఞానీత్వాత్మైవ మే మత. జ్ఞాని అంటే ఆత్మయే. మీకు రహస్యం చెప్తా, దేవుడి యొక్క వ్యావహారిక రూపము. వ్యావహారిక రూపము అంటే ఏమిటి? మీరు నిత్యకృత్యంలో వాడకంలో ఉండే రూపం, దేవుడి యొక్క వ్యావహారిక రూపం. ఇప్పుడు బంగారం యొక్క వ్యావహారిక రూపాలు ఏమిటండి? నగ నెక్లెస్, ఇవి అవునండి. అలాగే దేవుడి యొక్క వ్యావహారిక రూపం ఏమిటో చెప్పాలి మీరు. పృథివీ, ఆపహ అంటే జలములు, అగ్ని, వాయువు, ఆకాశం. మీరు వాడుకుంటున్నారా లేదా వీటిని వ్యవహారంలో? ఇవి దేవుడి యొక్క వ్యావహారిక రూపములు. ఏమండి, మీరు వాడకంలో ఉంటున్న సర్వము యొక్క పారమార్థిక రూపం ఏమిటో చెప్పాలి. నెక్లెస్ యొక్క పారమార్థిక రూపం ఏమిటి? బంగారం.
అన్ని ఆభరణముల యొక్క పారమార్థిక రూపం బంగారం. అదేవిధంగా ఈ జగత్తులో ఉండే సర్వము యొక్క పారమార్థిక రూపము ఈశ్వరుడు. ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపము మన కాలు కింద నేల, మన నెత్తి మీద ఆకాశం, మనం పీల్చే గాలి, త్రాగే నీరు, మన చుట్టూను లోపల కూడా ఉన్న వేడి. వేడి ఉండాలండి, తేజస్సు వేడి ఉండాలి. థర్మామీటర్ పెట్టి దేనికి, వేడి ఎక్కువైనా సమస్య, తక్కువైనా సమస్య. ఎక్కువైతే పర్వాలేదు, ట్యాబ్లెట్ వేయచ్చు, తగ్గుతుంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్లో 2 పారేస్తే వేడి తగ్గుతుంది. ఏదో పోనీ ఈవేళ కాకపోతే రేపటి తగ్గుతుంది, ఏం పర్వాలేదు. తక్కువైతే మాత్రం చాలా డేంజర్ అండి, ఇంకా కృష్ణార్పణం అయిపోతాడని అర్థం. తక్కువైతే వేడి తక్కువ కాకూడదు, చల్లబడకూడదు. అమ్మో, చల్లబడ్డాయి అంటే కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అంటే ఇంకా అయిపోయిందంటే, బాగా వేడిగా అబ్బా ఇంత జ్వరం వస్తుందండి అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి ఈయన మోసుకుపోవడం, లేకపోతే డాక్టర్ గారితో చెప్తే ఆయన ఏదో ట్యాబ్లెట్ పారేస్తాడు. ఆ పారాసిటమాల్లో ఉంటాయి ట్యాబ్లెట్లు, అవి 2 ట్యాబ్లెట్లు వేస్తే ముందు టెంపరేచర్ తగ్గుతుంది. చల్లబడిపోతే మాత్రం డాక్టర్ గారు కూడా ఇంకేం లాభం లేదని. వేడి లోపల వేడి ఉండాలి, బయట వేడి ఉండాలి, ఉంటుంది. ఆ వేడి అదే అగ్ని, అదే ప్రాణశక్తి, అది ఈశ్వరుని యొక్క వ్యావహారిక రూపం. అగ్ని యొక్క పారమార్థిక రూపము ఈశ్వరు. ఇది మొదటి సగం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అని మళ్ళీ చెప్తున్నా, ఈశ్వరుని వ్యావహారిక రూపము పంచభూతములు, పంచభూతముల పారమార్థిక రూపము ఈశ్వరుడు. ఈశ్వరుడు అది మొదటి సగం. ఇక 2 సగంలోకి రండి. తస్యాహన్న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఈశ్వరుని వ్యావహారిక రూపము జ్ఞాని, జ్ఞాని యొక్క పారమార్థిక రూపము ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు లోకంలోకి వస్తే ఎలా ఉంటాడు, జ్ఞాని రూపంగా ఉంటాడు. జ్ఞాని యొక్క యథార్థ తత్వం ఏమిటి, ఈశ్వరుడు. ఇప్పుడు ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, ఈయన ఎవరన్నా అన్నారనుకోండి, అంటే ఆయన ఫలానా మద్రాసు నుంచి వచ్చాడండి, ఆయన గోత్రం ఇదే, ఆయన ఇది, పేరు ఇది, అది ఇలా చెప్తారు. అలా కాకుండా జ్ఞానిని గురించి చెప్పాలంటే ఒక్కటి చెప్పే విధానం ఒక్కటే ఉంటుంది, జ్ఞానీ త్వాత్మైవ మే మతం. కాబట్టి ఈశ్వరుని వ్యవహార రూపము జ్ఞాని, జ్ఞాని యొక్క పరమార్థ రూపము ఈశ్వరుడు. తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఈశ్వరుడికి జ్ఞానికి దూరము లేదు, భేదము లేదు. ఈశ్వరుడే జ్ఞాని, జ్ఞానియే ఈశ్వరుడు.